ఇక నిన్న మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు 10 సంవత్సరాలలో చేసినటువంటి బాగోతాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ, ఇటు కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను, ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, అట్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను మొత్తం అందరినీ తీసుకుపోయింది సారు. తీసుకుపోయి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు అందాలు సందాలు, మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును అని చెప్పి ఓ ముచ్చట ఉంటుంది కదా సామెత, ఆ సామెతనే నిన్న రేవంత్ రెడ్డి చూపించింది. ఎట్లనే చూడు, ఒక్కసారి జూమ్ పెడతామి, ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలియాలి. కేసీఆర్ సినిమా నిన్న కండ్లకు అద్దినట్టుగా చూపించిండు రేవంత్ రెడ్డి. ఎట్లా పగిలిపోయినాయి చూడుర్రి కాళేశ్వరం ప్రాజెక్టు, ఏ విధంగా ఉన్నాయి చూడు. 10 సంవత్సరాలలో కాళేశ్వరం భాగవతం యోగిడ మొత్తం చితికిపోయింది, ఎక్కడికక్కడికి పర్రలు వారినాయి, బద్దలైపోయినాయి మొత్తం ఏడికాడికి. ఉల్లిగడ్డ బాంబెడితే ఎట్లయితే తుప్పుకుమంటదో, ఒక 10 ఉల్లిగడ్డలు పెడితే ఎట్లయిందో అట్లయింది కథ. ఈడేమంటాడు, ఇది ఎట్లా బలిగిందట, ఏ విధంగా బలిగిందట, ఆడట బాంబులు పెట్టిపోయారట బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మేమేమంటున్నాము, నిజంగానే మేడిగడ్డలో బాంబెడితే మరి కిందికెందుకు కుంగిపోతుందా మొత్తం బ్లాస్ట్ మనాలి. కానీ ఇప్పుడు దీపావళి పండుగ రోజు మనం అందరం ఉల్లిగడ్డ బాంబులు అవి వెళ్తాం, ఉల్లిగడ్డ బాంబు ఒకటి పెట్టి దానిపైన ఏదైనా లోటనో గీటనో పెడితే లోట పైకే కుడుతుంది కానీ కిందకి పోతుంది, లోట భూమిలోకి పోతుందా? మరి బాంబులు పెడితే మొత్తం పేలిపీకాలే, కానీ ఇదేంది, ఈ పర్రలు ఎందుకు వాడతాయి, ఎందుకు బద్దలైతాయి? నిన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసినటువంటి 10 సంవత్సరాల భాగోతాన్ని మొత్తం కండ్లకు అద్దినట్టుగా అధికారులతో మాట్లాడుతూ ఒక పెద్ద స్క్రీన్ పెట్టింది నిన్న. ఆ స్క్రీన్లో కేసీఆర్ పోయి మీకు చూపిస్తా గురి, ఎందుకంటే నేను కూడా ఆ స్క్రీన్ మన దగ్గర కూడా ఉంటుంది కథ, కేసీఆర్ కథ. కాళేశ్వరం కాడ పూలు జల్లుడు, రిబ్బన్ కటింగ్ చేసుడు కేసీఆర్, ఓ పెద్ద కథ. 2016లో స్టార్ట్ చేసిండు చంద్రు కేసీఆర్ కాళేశ్వరం. నీకు తెలియాలి కదా ఇది, కేసీఆర్ పూలమాలలు ఓ పెద్ద కథ. నేనేమంటుండు, ఏమున్నాయా పీకనికి పోయిన 60 కాళేశ్వరం అంటుండు, అంటే పీకి కట్టలు కట్టేది ఏం లేదు కాబట్టి వేయరు. ఏమున్నది కాళేశ్వరం కాడ, 10 సంవత్సరాలలో నువ్వు చేసిన దందాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఆలోచనలో అందరూ తీసుకుపోయిండు. మీ వాళ్ళు ఎందుకు పోలే, మీ నల్గొండ సభ ఎందుకు పెట్టినావు నిన్న? పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కేసీఆర్ ఒక డ్రామా ప్లే చేసిన నల్గొండ సభ. నల్గొండ సభ ఎక్కడ హైలైట్ అవుతుందో అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక ప్లాను అల్లిండు. మొత్తం డ్రామాలే వీలదంతా, ప్రజలను డైవర్ట్ చేయడానికి అటెన్షన్ పాలిటిక్స్, అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా. ఎక్కడా తెలంగాణ ప్రజలు నల్గొండ సభలో కేసీఆర్ మాటలు వింటారేమో అని చెప్పి రేవంత్ రెడ్డిని మేడిగడ్డ ప్లాన్ వేసింది. ఈ మేడిగడ్డ ఆయన సక్సెస్ అయింది, కేసీఆర్ అటు సక్సెస్ అయింది. ఇదో కేసీఆర్ మన ఎర్రవల్లి దయాకర్ రావు మొత్తం ఆట చూస్తురు, పరిశీలన చేస్తురు, ఎట్లా కడదాం, ఏం కథ, 100 కోట్లు ఎట్లా మింగుదాం, 100 కోట్లు ఎట్లా కథం చేద్దాం. అప్పుడు ఈటల రాజేంద్ర అని ఉన్నాడు, ఈయన గండ్ర వెంకట రమణారెడ్డి అనుకుంటా, ఈయన సారు భూపాలపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు ఒకప్పుడు, ఈ దొంగలంతా ఆడు ఉంటుండే, మొత్తం ఇదే కథ. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మంచిగానే వస్తాయి కదా బొమ్మలు, వస్తలేవు. ఇగో మన చంద్రు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు, ఓ ఇక మస్తుగా ఇగో రిబ్బన్ కటింగ్ చేస్తుండు సారు, రిబ్బన్ కట్ చేస్తుండు కేసీఆర్ సార్. ఏమున్నది ఆడ అంటుండు, మరి ఎందుకు కట్ చేసినావు రిబ్బను, ఏమిటి కట్ చేసినావు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చిండు. ఇప్పుడు ఇదే కేసీఆర్ ఏమంటున్నాడు, కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో నల్గొండలో భారీ బహిరంగ సభ అనే డ్రామా ఎందుకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు అధికారంలోకి వచ్చినతోటే ప్రాజెక్టులన్నీ తీసుకుపోయి కేఆర్ఎంబికి అప్పచెప్పారు, కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవడానికి మా ప్రజలకు నీళ్లు పోవాలి, మా ప్రజలకు నీళ్లు అందాలి, ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా అప్పచెప్తారని చెప్పి వాళ్ళు కృష్ణా జలాలపైన కృష్ణా బోర్డు పైన వాళ్ళు అక్కడ భారీ బహిరంగ సభ పెట్టి ప్రజలకు వాస్తవాలు చెప్దామని వాళ్ళు. లేదు అసలు కేఆర్ఎంబికి మేము అప్పగించలే, మాకు సంబంధమే లేదు. ఇదే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి నీళ్ళు అప్పగించిండు. జగన్మోహన్ రెడ్డి ఆయనే చాలా క్లియర్గా ఆయన అసెంబ్లీలో మాట్లాడిండు, కేసీఆర్ దగ్గరికి పోయినాము మాకు నీళ్లు లేవు, కేసీఆర్ గారు దయచేసి మాకు నీళ్లు అప్పియ్యి, మాకు బదిలీయ్రి నీళ్లు, మాకు కొద్దిగా హెల్ప్ చేయమని అడుగుతుంటే కేసీఆర్ సానుకూలంగా స్పందించి తీసుకోవర్రయ్యా అని చెప్పిండు. అప్పుడు మనకు నీళ్లు వచ్చినాయి, కేసీఆర్ చాలా మంచోడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా ఆయన అసెంబ్లీలో మాట్లాడిండు. మరి ఈ వీడియో కేసీఆర్కి ఎందుకు కనబడలే? ఇప్పుడు కేసీఆర్ వల్ల ప్రగతి భవన్కి 4-5 సార్లు పోయిండట ఎవరు, జగన్మోహన్ రెడ్డి వచ్చి మంచిగా లంచ్ చేసుకుంటే మంచిగా ముచ్చట పెట్టిండట, మాకు నీళ్లు కావాలంటే తీసుకుపోరు అన్నారట నాగార్జున సాగర్కి సంబంధించి. ఇక అట్లా నీళ్లు పోయినాయి కిందికి, ఆంధ్రప్రదేశ్ పోయినాయి నీళ్లు, ఆంధ్రాకి ఇచ్చిండు నీళ్లు సారు. ఇప్పుడు కేఆర్ఏ మీ పైన పెద్ద పంచాయతీ, నువ్వు అప్పగించడం అంటే నేను అప్పగించలేని ఈయనే, నాకు సంబంధమే లేదని చెప్పి రేవంత్ రెడ్డి, అసలు మేము అప్పగించ మాకు సంబంధమే లేదని వీళ్ళు. ఇప్పుడు నిన్న ఆ డైరెక్షన్ అట్టయితే వీళ్ళు మేడిగడ్డ డైరెక్షన్ పెట్టారు,
ఎక్కడా ఈ కేఆర్ఎంబికి సంబంధించి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందో అని చెప్పి వీళ్ళు మేడిగడ్డ ప్లాను, ఈ మేడిగడ్డ కథేడ బయటపడుతుందేమో అని చెప్పి కేసీఆర్ అదో ప్లాన్. మొత్తముగా ప్రజలను అటెన్షన్ డైవర్షన్ చేయడానికి ఓ పెద్ద డ్రామా లేదు వీళ్ళంతా. మొత్తానికైతే నిన్న పూర్తి స్థాయిలో డీటెయిల్స్ చూపించింది రేవంత్ రెడ్డి. ఈ కాళేశ్వరం కథ, కాళేశ్వరం దొంద, నాట్ ఓన్లీ మేడిగడ్డ, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, లక్ష్మీ పంప్ హౌజులు ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఓ పెద్ద భాగవతం ఉన్నది కేసీఆర్ది. ఆ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిన్న మొత్తం చూపించిండు. ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్కడికి పోలే. అది ఎందుకు రాలేదు సార్ అంటే బీజేపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారట అంటే మాకు అప్పయ్యేపండి మేము వస్తామంటున్నారట. మళ్ళా భారతీయ జనతా పార్టీకి అప్పయ్యేస్తే ఢిల్లీ కర్దండాలో ఇగారెస్ట్ అని చెప్పి కవితక్కను సేఫ్ జోన్లో పెట్టిరు. ఇప్పుడు మళ్ళా భారతీయ జనతా పార్టీకి కాళేశ్వరానికి సంబంధించినటువంటి డేటా ఇచ్చిరనుకో, మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకొని ఆయన సల్లగుండొచ్చు. మరి ఇదేమన్నా డ్రామానా? ఎందుకోలే నిన్న ఇప్పుడు కేసీఆర్కి సంబంధించి, కేసీఆర్ అంటే నందినగర్లో బొక్కిరిగింది, ఇంటికాడ వండుకున్నాడు. మరి కేటీఆర్ మంచిగానే ఉన్నాడు కదా, హరీష్ రావు మంచిగానే ఉన్నాడు కదా, 37 ఎమ్మెల్యేలు మంచిగానే ఉన్నారు కదా, మరి ఎందుకు పోలే? పోకపోవడానికి గల కారణం ఏంది? ఇప్పుడు మీ దాంట్లో పాడి కౌశిక్ రెడ్డి గజం గజం ఎగురుతాడు, మీ పాడి కౌశిక్ రెడ్డిని పంపకపోయిర్రు, లేకపోతే ఇంకా కొత్త బ్యాచ్ ఉన్నది, కొత్త బ్యాచ్ని పంపకపోయిర్రు. పంపకపోవడానికి గల కారణం ఏంది? ఇవి డాటా మొత్తం బయటపడుతున్నది, కాళేశ్వరం భాగవతం మొత్తం బయటకు వస్తున్నది, ఇబ్బంది అవుతుందేమో అనే ఆలోచన అయిపోయింది. కేసీఆర్ కామ్ దీంతో కథమైపోయింది. ఎంత ఘోరం అంటే ఒకసారి మీరు చూడుర్రి, మరి ఇంత దారుణంగా ఉంటుందా కాళేశ్వరం? 2016 కన్స్ట్రక్ట్ చేసిన కాళేశ్వరము 2019 రిబన్ కట్ చేసిన కేసీఆర్ సారు, 2023 ఎండింగ్ వరకు, ఎన్నికల వరకు మొత్తం ఇగో ఈసోటి కథ. మళ్ళీ ఈ కుంగిపోవడంతో ఏమంటారు, లేదు లేదు అది మాకు సంబంధమే లేదు, అసలు కేసీఆర్కి దీనికేం సంబంధం అండి, ఇది మొత్తం ఎల్ఎన్టీ వాళ్ళు కట్టిరు, ఈ మొత్తం కాంట్రాక్టర్ల బేస్లో ఉంటుంది అంటే మరి కాంట్రాక్టర్ కట్టినోడికి కళ్ళు కనబడలేదా, లేకపోతే వాడేమన్నా మెంటల్ ఖరాబ్ అయిందా, పుర్య ఖరాబ్ అయిందా? అక్కడ దగ్గరుండి కేసీఆరే డిజైన్ ఇచ్చిందట, ఓ గీది గిట్ట పోవాలి, గది గట్ల పోవాలి, గీ సిమెంట్ దేర్రి, ఈ సిమెంట్ పట్టుకరారి, ఆ సలాకులు పట్టుకరారి, ఈ ఇష్ట పట్టుకరారి, ఇవన్నీ కేసీఆరే చెప్పిండట, కేసీఆరే ఆదేశాలు ఇచ్చిండట. మరి అన్నీ కేసీఆరే చెప్పినప్పుడు దీనికి బాధ్యత కూడా కేసీఆరే తీసుకోవాలి కదా. మళ్ళీ అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ బ్రో, తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా హరీష్ బ్రో, మొత్తం హరీష్రావే చూసుకున్నాడు దగ్గరుండి డాటా మొత్తం. ఇప్పుడు ఎవరి మీదకి వస్తుంది అదంతా? ఖచ్చితంగా వీళ్ళ మీదకే వస్తుంది, ఎల్ఎన్టీ వాడు కట్టినా కూడా. ఇప్పుడు ఎల్ఎన్టీ వాడు సింపుల్గా ఏం చెప్తున్నాడు, మాకు సంబంధం లేదు సార్, కేసీఆర్ ఎట్లా గీసిస్తే అట్లా కట్టినాం మేము, మాకు అవసరమే లేదు, ఈ సలాకులు కూడా మీరే తేర్రా బాబు, గీ సలాకులు గిడికెళ్ళే తేవాలంటే ఆడికెళ్ళే తెచ్చినట పాపం వాళ్ళు. ఇప్పుడు గీడ నడవది, ఇవి సోమని దుకాణంలో నడవది, రామన్ దుకాణంలో ఏమంటే రామన్ దుకాణంలోకి వెళ్ళి పట్టుకొచ్చిరాలి. ఇవన్నీ చెప్పినట చంద్రశేఖరరావు సారు, ఇప్పుడు నాకు సంబంధం లేదంటాడు సింపుల్. నిన్న స్క్రీన్లో మొత్తం చూపించిండు రేవంత్ రెడ్డి, అధికారులతో కూడా మాట్లాడిండు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి ఎల్ఎన్టీ అధికారులు, అక్కడ మెయింటైన్ చేస్తున్నటువంటి మెయింటెనెన్స్ అధికారులతో కూడా పూర్తి స్థాయిలో, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొంతమంది ఉన్నత అధికారులతో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిచ్చిండు. వాళ్ళు చెప్తున్న మాట ఏంది, అవును సార్ 10 సంవత్సరాలలో కేవలం 100,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు పోయినాయి, 1,00,000 ఎకరాలకు నీళ్లు పారిస్తా అని చెప్పిండు. ఓ పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నాడు, 100,00,000 రూపాయలు పోసినాము, ఇప్పటిదాకా మొత్తం సర్వనాశనం అయిపోయే దశలో ఉంది సార్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి మాట చెప్పాలి. మరి కేసీఆర్ సారు మరి ఆయన కథ ఏందో ఆయన లెక్క ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తానికి నిన్న పూర్తి స్థాయిలో డాటా బయటపడ్డది. సో ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాం, కేవలం పిల్లర్లు బుంగ చిన్న చిన్నగా క్రాక్స్ వచ్చినాయేమో, చిన్న చిన్నగా ఏమైనా గీతలు పడ్డాయేమో అనుకున్నాం, కానీ ఏమో అక్కడికి పోతే చూడరు ఎంత కథవో, మొత్తం కంకర్లే తేలిపోయినాయి. ఇగో ఇట్లయితే సలాకులే బయటకు వచ్చినాయి చూడరు, ఇగో సలాకులే తేలినాయి. ఇప్పుడు స్లాబ్ కూలిపోతే కిందికి, కొత్తగా కట్టిన స్లాబ్ కూలిపోతే సలాకులు ఇట్లా బయటకు వస్తాయో, అట్లా బయటకు వచ్చినాయి కాళేశ్వరం ప్రాజెక్టుకు. కేటీఆర్ ఏమంటాడు, చిన్న చిన్న క్రాక్స్ పడినందుకు ఇప్పుడు ఎంత పెద్ద భూకంపం బదులు కొట్టినట్టు చేస్తున్నారు ఏంటంటే, అరే 100,00,000 రూపాయలు కదా అయ్యా, 100,00,000 రూపాయలు కదా, 100,00,000 రూపాయలు కదా ఖర్చు పెట్టింది, 100,00,000 రూపాయలు 10,000 రూపాయలు కాదు కదా, లేకపోతే 50,000 కోట్ల 100,00,000 రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు బాగుండదా? ఇదే 100,00,000 రూపాయలు విద్యా వైద్యానికి ఖర్చు పెడితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పెచ్చులూడి మీద ఎందుకు పడతాయి, చదువుకోనికి పుస్తకాలు ఎందుకు ఉండవు, తినడానికి చక్క భూమి ఎందుకు ఉండదు స్కూల్లో? ఈ 100,00,000 రూపాయలలో సగం బడ్జెట్ అన్న 20% అయిన విద్యా వైద్యానికి ఖర్చు పెడితే ఇది మీకు సాతగాక ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పెద్ద ప్రాజెక్ట్ అని కట్టిరు. ఇప్పుడు ఏమైంది, కథమైపోయే దశకు వచ్చింది. కాబట్టి కేటీఆర్ కూడా అర్థం కావాలి ఈ కాళేశ్వరానికి సంబంధించి.
ఇప్పుడు మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తారా లేకపోతే కింద కూల్చేస్తారా? దాదాపు 3 పిల్లర్లు, ఆ 3 పిల్లర్లు కూడా మొత్తం పూర్తి స్థాయిలో కుంగిపోయింది. 16, 22 పిల్లర్ వరకు మొత్తం డ్యామేజ్ అయిపోయిందట. దాదాపు 11 పిల్లర్లు ఖతమైపోయేటటువంటి దశకు వచ్చిందట. 11 పిల్లర్లు, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారము, లక్ష్మీ పంప్ హౌజులు, నిన్న ఇంకేదో పంప్ హౌజులు మొత్తం ఖతమైపోయి దాదాపు 17 మోటార్లు ఉంటే ఆ 17 మోటార్లలో 6 మోటార్లే నడుస్తున్నాయట. ఇక మిగతా మోటార్లన్నీ ఖతమైపోయినాయి. 7, 8 మోటార్లు మొత్తం ఖతమైపోయినాయి. మరి ఆ మోటార్లకు మెగాకృష్ణారెడ్డి అనేటోడు ఉన్నాడు. ఇప్పుడు ఈ మెగాకృష్ణారెడ్డి అనేటోడు మరి ఈ రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటున్నాడో అర్థమవుతలేదు. మరి మెగాకృష్ణారెడ్డి ఏమన్నా రేవంత్ రెడ్డి చుట్టపోడా లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి చుట్టపోయినా అనేది అసలు అర్థం కాని పరిస్థితి. అది ఎంతసేపు మేడిగడ్డ మేడిగడ్డ మేడిగడ్డ. మరి మొత్తం ప్రాజెక్టు పైన ఎంక్వైరీ ఎప్పుడు చేస్తారు? ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎంతసేపు మేడిగడ్డ అంటే మేడిగడ్డ కేవలం ఎల్ఎన్టీ వాడు కట్టింది. అది ఈ మేడిగడ్డలో మెగాకృష్ణారెడ్డి అనేటోడు లేడు. ఇప్పుడు ఈ అన్నారము, సుందిల్లా, వేరే వేరే ప్రాజెక్ట్, వేరే వేరే బ్యారేజ్ల పైన వీడున్నాడు ఈ మెగాకృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్. మరి ఈ మెగాకృష్ణారెడ్డిని ఎందుకు పట్టించుకుంటారు నాకు అర్థమవుతుంది. ఆ మెగాకృష్ణారెడ్డి అనేది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కీరోలు వాడు. మరి వాడిని ఏమంటలేరు అంటే ఎన్నికలలో ఏమైనా పైసల కోసం ఏమైనా ఏమైనా హెల్ప్ చేస్తుందేమో ఎంపీ ఎన్నికలలో గట్టే ఏమన్నా ఉన్నది ఆ డ్రామా. కేసీఆర్ గతంలో ఇవే డ్రామాలు ఆడిండు. ఇప్పుడు సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉన్నది. సో చూద్దాము ఏం జరగబోతుంది అనేది. మాటల యుద్ధం మాత్రం నడుస్తూ ఉన్నది. నిన్న చాలా క్లియర్గా అందరిని తీసుకుపోయి అక్కడ చూపించినటువంటి పరిస్థితి, కాళేశ్వరం ఆగమైపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి. నిన్న బస్సులలో మీరు దాదాపు 5-6 బస్సులు తీసుకుపోయింది అనుకుంటా, ఎమ్మెల్యేలకు సంబంధించి, అట్లనే పార్టీ నేతలకు సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తులు నిన్న మేడిగడ్డ సందర్శనకు పోయారు. చాలామంది చూసినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి సిచ్యువేషన్ ఎంత ఘోరం అంటే ఇక మనం మాటల్లో చెప్పలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నది కాళేశ్వరానికి సంబంధించి. చూడాలి మరి ఏం జరగబోతుందనేది.